ప్రతి ఒక్కరూ చప్పట్టుకొడుతూ నీ సన్నిధిలో రే పగలు వేచి ఉండే కృప నాకు ఇచ్చావయ్యా. నీ సన్నిధిలో నిలిచే భాగ్యం ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రం. Oh,
స్తుతించుకుండా నేను ఉండలేను ప్రభువా. నీ సన్నిధిలో నిలిచే భాగ్యం ఇచ్చావయ్యా, సజీవుల లెక్కలో నన్ను ఉంచావయ్యా, అనుక్షణము కొనుక కనిద్రపోక నన్ను కాపాడుతున్నావు ప్రభువా. నా కొరకు ఉన్నతమైన ప్రణాళికలు కలిగిన దేవా, ఎన్నో కీడులు ఎన్నో ఆపదలు నా మీదగా పొర్లి పారిన మరణము నన్ను మింగివేయకుండా, శోధకుడు నన్ను పడవేయకుండా, తొట్టిల్లకుండా నా పాదాలను నిలబెడుతూ నడిపిస్తూ ప్రభు నీ కొరకు సాక్షిగా నిలబెట్టావయ్యా, నీకు స్తోత్రాలు. గడిచిన వరల్డ్ తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్ నుండి ఈ కాన్ఫరెన్స్ వరకు ప్రభు ఎంతోమంది గతించిపోయారు, కానీ నన్నైతే నీ రెక్కల నీడలో భద్రపరిచావయ్యా, స్తోత్రం. నా ఆత్మీయ జీవితం విషయంలో నీవు శ్రద్ధ కలిగిన దేవుడుగా నన్ను బలపరచట కొరకే ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసావయ్యా. నన్ను కూర్చి శ్రద్ధ వహిస్తున్న దేవా స్తోత్రం, నన్ను చూచిన దేవా స్తోత్రం, నా కన్నీటిని తుడిచిన వాడా స్తోత్రం, నన్ను ఆదుకున్న దేవానికి స్తోత్రం, నా రక్షణకు ఆధారమానికి స్తోత్రం, నా నీతికి ఆధారమానికి స్తోత్రం, నా బలమానికి స్తోత్రం, నా కేడమానికి స్తోత్రం. నా సమస్తము నీవేనయ్యా. ఇంకొక్కసారి సంఘమా, హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దామా. విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలి, అంతేకాల సమయంలో శ్రేష్టమైన స్తుతి ధూపాన్ని దేవుని సన్నిధిలో ఆయనకు సమర్పిద్దామా. ఆరాధనా మహోన్నతుడా, పరిశుద్ధుడా, అత్యున్నతుడా, అత్యున్నతమైన సింహాసనం నందు ఆసీనుడా. నీకంటే అధికులు ఎవ్వరూ లేరయ్యా, నీతో సమానులు ఎవ్వరూ లేరు ప్రభు. దేర్ ఇస్ నన్ లైక్ యు లార్డ్. యు ఆర్ ద మ్యాచ్లెస్ వన్, యు ఆర్ ద హోలీ వన్, యు ఆర్ ద మోస్ట్ హై గాడ్. అత్యున్నతుడో ప్రభు, నీకు స్తోత్రం. అదే కల సమయంలో వరల్డ్ తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్ కు మీరు సమకూర్చిన నీ ప్రియ బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. నీ పరిశుద్ధులు, నీ ప్రియ కుమారులు, కుమార్తెలందరితో కలిసి నేను ఆరాధించే కృప నాకు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. నీ నామము మహోన్నతమైనదయ్యా, నీ నామము పూజింపదగినది ప్రభువా, నీ నామములో రక్షణ ఉందయ్యా. నీ నామాన్ని స్మరించి స్తుతించి గొప్ప చేసినాం. అదే కలిసమలు హృదయపూర్వకంగా ఎంతమంది నేను ఆరాధించి స్తుతించారు, వారి జీవితంలో నీ శక్తిని, నీ బలమును, నీ ప్రభావమును కనుపరచండి ప్రభువా. నీ మాటలు వినడానికి మేము సిద్ధంగా ఉన్నామయ్యా, వినగలిగేచ్చే విగ్రహించే మనసు మాకు ఇవ్వండి, నీ వాక్యానికి లోబడి జీవించే జీవితాలను మాకు దయచేయండి. లార్డ్, హ్యావ్ యువర్ వే ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ యువర్ పీపుల్ లార్డ్. నీ మూడు దినాలు నీ మార్గాలను మేము గ్రహించినట్లు, నీ హృదయ చప్పుడు మేము వినగలుగునట్లు ప్రభా, లోతైన నీ ఆత్మీయ మర్మాలు ప్రభా మేము గ్రహించినట్లు, మా జీవితాన్ని కట్టుకున్నట్లు మాకు సహాయించండి. మా లోపాలు మాకు చూపించండి అయ్యా, మా తప్పిదాలు మాకు చూపించండి అయ్యా, మేము ఎక్కడ పడిపోయాం మాకు చూపించండి, మేము ఎక్కడ సరి చేసుకోవాలో మాకు చూపించండి, మేము ఎక్కడ బాగు చేయబడాలో మాకు చూపించండి ప్రభు. ఎంతమంది మనోనేత్రాలు మూయబడ్డాయో ప్రతి ఒక్క మనోనేత్రము తెరవబడినట్లు సహాయించి, ఏసయ్యా సింహాసనాసీనుడైన నిన్ను, రక్షకుడవైన నిన్ను ప్రతి ఒక్కరు చూడగలిగే కృప ఇవ్వండి. ఈ వాక్యాలు నాయన, ఈ సందేశాలు లైవ్లో వింటున్న వారు, నీ మందిరానికి వచ్చిన ఏ ఒక్కరు కూడా రక్షణ పొందకుండా మిగిలిపోకుండా ప్రభు, ప్రతి ఒక్కరూ వారి హృదయాల్లోకి నిన్ను స్వీకరించడానికి, ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకోవడానికి నీ కృప దయచే. బలమైన నీ ఆత్మకార్యాలు మా మధ్యలో జరిగించండి. పరిశుద్ధాత్ముడా, మీ దాసుని వాక్యం అందించబోతుండగా మీ సిలువ చాటును మరుగుపరిచి సూటిగా తేటగా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని, నూతనపరచమని, నీ కొరకు రగిలింప చేసి బలమైన సాక్షులుగా సాగిపోయే కృప మాకు దయచేయమని ఈ స్తుతి ఆరాధన ప్రార్థన. రక్షకుడు, ప్రాణప్రియుడు, మా కొరకు మరణాన్ని చేయించి తిరిగి లేచిన మృత్యుంజయుడు,
తిరిగిరానైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో మీకే సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్.